அன்னலத்து அன்னலத்து பொருள் இருள் பொருள் இருள புகை நாரண புகை நாரண திங்கழல் சேரே நாரணம் திங்கழல் சேரே நம்மாழ்வார் திருவடிகளே சரணம் 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 பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம் ஸ்ரீமதே ஷடகோபாஜ நமஹ ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. ஈ திருவாமிஜி திவ்ய பிரபந்தல்லோ இப்படிதாக்கா கூட మొదటి శతకంలోని రెండవ దశకములు కూడా భగవంతుని యొక్క స్వరూపాన్ని భగవంతుడే ఉపాయమనే విషయాన్ని తెలియచెప్పుతాయి అంటూ వింశతిహి భక్తి సాగ్రా వేదాంత దేశకులు చెప్తారు చాలా అందంగా. ఆదౌ శారీరకార్ధక్రమమిహ విశదం వింశతిహి భక్తి సాగ్రా. ఈ శారీరక మీమాంసా భాష్యంలో బ్రహ్మసూత్రములలో ఉండేటువంటి ఆ తత్వం మొత్తాన్ని కూడా చాలా సమగ్రంగా ఈ రెండు దశకాలు చెబుతాయి. దీని యొక్క ఈ రెంటి తిరువాయుముజుల యొక్క వివరణమే తక్కిన తిరువాయుముజులన్నీ కూడా. నారాయణ మంత్రము ఏది చెప్పాలి, ఏది తలవాలి, ఏది సర్వస్మాత్ పరత్వంగా ఉంటుంది, ఏది అందరికీ స్వామిత్వాన్ని పొంది ఉంటుంది అనే విషయాన్ని స్పష్టంగా ఈ పాశురం ద్వారా ఈ పాశురంలో ఉండే తిరుమంత్రార్థాన్ని చెప్పబోతున్నట్లుగా ఈ పాశురం మనకి ఆడవాళ్ళు అనుగ్రహిస్తున్నారు. ఆయన పదమ పాశురం చాలా విలువైనటువంటి పాశురంగా అన్ని పాశురం అనఘరత్నములే అయినా దేనికి దానికి విలువగా భావించడం అనేది ఆ వ్యక్తి యొక్క రుచిని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ పాశురం ఒక తిరుమంత్రార్థ ప్రకటన పూర్వకంగా ఉండేది అంటూ మన పెద్దలు దీన్ని చెప్తున్నారు. ఈ తిరుమంత్రార్థంలో ఉండేటువంటి గొప్ప మహామంత్రం నారాయణ అనే మంత్రం. ఈ నారాయణ అనే మంత్రాన్ని మంత్రార్థపూర్వకంగానే స్వీకరించాలి, లేదా మంత్రాన్ని స్వీకరించన్నా మంత్రార్థాన్ని పొందాలి తప్ప మంత్రార్థము లేకుండా కేవలం మంత్రాన్ని పొంది అనవసరంగా జపమాలలు తిప్పుతూ ఉపాసన చేయడం అనేది పద్ధతి కానే కాదు. ఎప్పుడైనా మంత్ర అర్ధ పరిపూర్తి కలిగినటువంటి ఒక మంత్రాన్ని తలంచినప్పుడే ఆ మంత్రంలో ఉండే భావము మంత్రము మనకిచ్చేటువంటి అనుగ్రహము మనకి బాగా తెలిసినప్పుడే మంత్రం యొక్క ఉపాసన కొద్దిగా చేసినా ఫలిస్తుంది. మంత్రార్థాన్ని మనసులో పెట్టుకుని ఆ మంత్రాన్ని ఒకసారి తలంచినా అది భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రమవుతుంది. మంత్రార్థాన్ని కాకుండా దాన్ని ఎన్ని మార్లు ఏదో ఒక టేప్ రికార్డర్లో మనం నొక్కి ప్లే నొక్కితే ఆ పాటే మళ్ళీ మళ్ళీ వచ్చినట్లుగా ఎన్నిసార్లు జపించినా ఎన్నిసార్లు తపించినా కూడా అది భగవదనుగ్రహాన్ని కలిగించవచ్చునేమో, కానీ మంత్రార్థ పరిపూర్తిగా ఉండేటువంటిది తప్పనిసరిగా అది భగవంతుని యొక్క ఆభిముఖ్యాన్ని కలిగిస్తుందన్న సందేహం లేదని మన పెద్దలు మంత్రార్థాన్ని తెలుసుకుని మంత్రాన్ని స్వీకరించండి, లేదా మంత్రాన్ని స్వీకరించి మంత్రార్థాన్ని తెలుసుకోండి అంటూ ఒక నిబంధనగా ఏర్పాటు చేసి మంత్రార్థాలను అందిస్తారు. ఆళ్వార్లు ఈ పాశురంలో మంత్రాన్ని కూడా మనకి చెప్పబోతున్నారు. కానీ ఈ పాశురం చాలా అద్భుతమైనటువంటి గొప్పదిగా భావిస్తారు. ఈ పాశురంలో మంత్రంలో ఉండే ఆ మంత్రపు నామం నారాయణ అనే నామం. ఈ నారాయణ అనే నామానికే ఓంకారము నవఃపదము చతుర్థ్యంతము చేరిస్తే కదా అష్టాక్షరి దివ్య మహామంత్రం అయింది. కాబట్టి అష్టాక్షరి మంత్రంలో భగవంతుడి యొక్క నామాన్ని చెప్పేటువంటిది ఈ నారాయణ ఎన్ నారణన్ అంటూ ఈ పాశురంలో ఆ నారాయణ నామాన్ని కీర్తిస్తారు. నారాయణ అనేటువంటి ఈ శబ్దాన్ని మన పెద్దలు రెండు రకాలుగా వ్యాఖ్యానం చేస్తారు.
నారాహ అయనం యస్యసహ అనేది ఒక ఒక అర్థం. నారాణాం అయనం యహ సహ నారాయణః అనేది ఒక అర్థం. బహువ్రీహి ఒకటి, తత్పురుష ఒకటి. నారములు అంటే నిత్య పదార్థములు అని పేరు. నారములనగా నిత్య పదార్థములు, చేతనాచేతనములన్నీ కూడా నారములుగా పిలువబడతాయి. నారములు నారాణాం అయనం యస్య సహ, ఈ చేతనాచేతనాత్మకములైన పదార్థములన్నింటికీ కూడా ఎవరు ఒక ఒక స్థానమో, ఎవరు అయనమో, ఎవరికి చిట్ట చివరగా విశ్రాంతి తీసుకున్నా అవి ప్రకటించబడి ఉన్నా కూడా ఆ బాహ్య రూపంగాను ఆంతరంగంగా ఉండేటువంటి స్థితిగా కూడా ఎవరైతే వాటి యందు వ్యాపించి ఉంటారో, ఎవరి యొక్క స్థానమే వాటికి ఆలంబనంగా ఉనికిగా ఉంటుందో అలాంటి వాడు నారాయణ అని పిలువబడతాడు. ఒక దేవుడి నామమా అంటే ఇది భగవంతుని యొక్క మూలనామం అవుతుంది. ఒక దేవుడికి సంబంధించిన నామం కాదు కదా, కాబట్టి అందరికీ కూడా సంబంధించిన ఒకే ఒక్క నామంగా ఈ నారాయణ నామాన్ని మన పెద్దలు కీర్తించారు. అన్ని నామములే హరినామములే అన్ని మంత్రములు అని అంటారు మనకి అన్నమాచార్య స్వామివారు. అంటే అర్థం, ఏ నామం చూచినా ఏ మంత్రం చూచినా ఆ మంత్రమంతా ఈ హరినామానికే వర్తిస్తుంది. హరినామం అంటే నారాయణ నామం కాబట్టి నారాయణ అనే మంత్రం అన్ని పదార్థములకు అయినమైన వాడెవడో, అన్ని పదార్థములను అయినముగా కలిగిన వాడెవడో అంటూ ఉభయ విభూతులలో ఆయనకుండే గొప్పతనాన్ని, అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనే ఉపనిషద్వాక్యాన్ని కూడా, లోపల బయట వ్యాపించి ఉండి తనదిగా కలిగినటువంటి ఉభయ విభూతి నాయకత్వాన్ని ఈ నామం చెబుతుంది అని, ఈ నామం అర్ధ పరిపూర్తి కలిగినటువంటి గొప్ప నామంగా భావిస్తారు. ఈ తత్పురుష సమాసం ఏదైతే ఉన్నదో, ఈ నారాణాం అయనం యహ సహ నారాయణ అనేటువంటి ఈ ఈ సమాసం సృష్టికి ముందు స్థితిని తెలియజేస్తుంది. అంటే ఈ సృష్టిలో సృష్టించబోయేటువంటి పదార్థములన్నీ కూడా అన్ని ఎక్కడి నుంచి ఏర్పడ్డా, ఎవ్వనిచే జనించు అన్నట్టుగా ఎక్కడ నుండి ఏర్పడి, తోబా ఇమా నిభూత నిజాయంతే ఏ నజాత నిజీవంతి యత్ప్రయంతి భిసంభిషంతి తద్విజిజ్ఞాసస్వ. ఉపనిషత్తు చెప్పింది యతోవా ఇమాని భూతాని జాయంతే అన్నట్టుగా ఏ స్థానము నుండైతే ఇవన్నీ ఏర్పడుతున్నాయో ఆ స్థానముకు నారాయణ అని పేరు. ఏ స్థానము ఏవైతే వాడి స్థానముగా కలిగిన వాడై ఉంటాడో వాడికి నారాయణ. ఇది బహువ్రీహి చెప్తుంది. అన్నింటిలో అంతరాత్మగా ఉండేటువంటి స్థితిని బహువ్రీహి, అన్నిని కూడా తనకి స్థానములుగా కలిగిన వాడు, అన్నిటికీ తాను స్థానమైన వాడుగా నారాయణ నామం అద్భుతమైనటువంటి భగవత్తత్వ జగత్కారణత్వాన్ని ప్రతిబింబించే నామం కాబట్టి అలాంటి నామాన్ని వచ్చే ఈ పాశురం. పరాశర భట్టర్ వారు ఈ భగవద్విషయ వ్యాఖ్యా ఈ ప్రబంధానికి వ్యాఖ్యానాన్ని చెబుతూ మనకి వారి కుమారులైనటువంటి భట్టర్ వారికి, శ్రీరామ పెళ్ళే వారికి కూడా ఈ పాశురం రాగానే ఈ పాశురం దగ్గర ఆపి గబగబా వెళ్ళి మీరిద్దరు కూడా మీ గురువుగారు ఎంబారు వారి వద్ద మీరు ఈ పాశురార్థాన్ని తెలుసుకోండి అని చెప్పారు. కారణం, ఇది తిరుమంత్రార్థం కాబట్టి, ఈ తిరుమంత్రార్థానికి వారికి ఆచార్యులైన వారే చెప్పాలి కాబట్టి, వారి గురువుగారు వారు కాబట్టి వారే చెప్పాలని లేచి వెళ్ళండి అన్నారట. వీరిద్దరు మెల్లగా లేచి వెళ్ళబోయే స్థితిలో మళ్ళీ కూర్చోండి కూర్చోండి, శరీరములు ఎంతకాలం ఉంటాయో తెలియదు, ఈ అర్థాన్ని ఇప్పుడే మీకు చెప్పేస్తాను, శరీర పాతం కలిగితే మళ్ళీ ఒక విచ్ఛిత్తి కలుగుతుంది కాబట్టి కూర్చోండి కూర్చోండి అంటూ వారే మళ్ళీ ఈ ప్రబంధ ఈ పాశురం యొక్క అర్థాన్ని కూడా చెప్పారు అంటారు. అనేది ఈ పాశురం మీద ఉండేటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఆ ప్రపన్న దృష్టి ఎలాంటిదో, ఆ ప్రపత్తి ఎలాంటిదో మనకు అర్థమవుతుంది, ప్రతిపత్తి ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. ఈ పాశురాన్ని ఆ భట్టర్ వారు వారే వ్యాఖ్యానించి వారి కుమారులిద్దరికీ కూడా వ్యాఖ్యానాన్ని చెప్పారు అని ఈ పాశురం ద్వారా మనకి తెలుసు, అవతారెక్కడో తెలుస్తుంది. అలాంటి ఈ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఎన్బెరు కన్నలుత్తు ఒన్పొరు లీరిర వన్ పొగై నారణన్ తిన్ కజల్ షేరే. ఇది పాశురం. ఎన్బెరు కన్నలుత్తు, ఎన్ అంటే లెక్కకు, లెక్కకు మించిన అన్నలత్తు ఆనంద కళ్యాణ గుణములు కలిగిన వాడు పరమాత్మ. ఇంత అని లెక్క పెట్టడానికి వీలు కాదు కదా, అసంఖ్యేయాహ అని అంటారు. ఎన్ బెరుక్కన్నలొత్తు ఎన్ పెరుక్కు అన్నలొత్తు అని అంటారు. అన్నలత్తు ఎన్ అంటే లెక్కకు, పెరుక్కు మించిన, లెక్కకు మించిన అని అంటామే తెలుగులో మనం, ఆ లెక్కకు మించినట్టుగా అసంఖ్యాకములైనటువంటి అన్నలత్తు ఆ ఆనంద కళ్యాణ గుణములు ఉన్నాయి భగవంతుడికి. ఒన్ బొరుల్ తేజోద్రవ్యములైన ఆత్మవస్తువులన్నీ ఏరిలా అంతలేకుండా ఉన్నాయి.
పొగై కళ్యాణ గుణములు కలిగినవాడు. ఎలాగైతే తేజోద్రవ్యాములుగా ఉండే చేతనములు ఎన్నో మనం చెప్పలేము, వారి కళ్యాణ గుణములు కూడా ఎన్నో మనం చెప్పలేము. అలాంటి నారణన్ అలా చేతన చేతనులతో కూడి నారాణం అయనం ఎస్య సహ నారాణం అయనం యహ సహ, ఆ నారములన్నింటికి తేజోద్రవ్యములైన ఆత్మలైనటువంటి చేతనులందరికీ కూడా స్థానమై కళ్యాణ గుణ పరిపూర్ణుడైనటువంటి భగవంతుడు నారణన్ నారాయణుని యొక్క తిన్ కజల్ దృఢమైన పాదములవి. పాదములకు దృఢత్వం ఏముంటుంది అంటే చాలా గట్టిగా ఉన్నాయంటే కాదు, కాదే చాలా మెత్తని సుకుమారమైన పాదములవి. అయినా దృఢమైన పాదములు అంటే అర్థం వేదములు ఇవే ప్రమాణములు, ఇవే మనకి అమృతత్వాన్ని కలిగించేవి. విష్ణో పదే పరమే మధ్వ ఉత్సహ, నీవు అనుకునేటువంటి ఆ అమృతత్వం ఏదైతే ఉన్నదో ఆ అమృతత్వము ఈ పాదముల నుండే స్రవిస్తుంది. పాదములనే ఆశ్రయించండి, పాదములే మీకు ఉజ్జీవనకరములు ఉజ్జీవాన్ని కలిగించేవి, మనం ఉజ్జీవింపచేసేవి అంటూ మన పెద్దలంతా అందించిన పాదములు దృఢమైనవి కదా, ప్రమాణ పరిపూర్ణత కలిగినవి కదా, ప్రమాణములు చేత ఇంకా బాధితములు కానివి అబాధిత్వములే ఉండేవి కాబట్టి దృఢమైన పాదములు. అంత సుకుమారమైన పాదాలో కూడా మనకు ఆళ్వారు చెప్పారు ఒక చోట, అత్యంత సుకుమారి లక్ష్మీదేవి పద్మములో పుట్టింది, ఆయన ఆవిడ చేతులు పద్మం, పద్మప్రియ పద్మహస్త పద్మాక్షి పద్మసంభవ అన్నట్లుగా అన్ని పద్మములుగా ఉండి అత్యంత సుకుమారముగా చల్లగా మెత్తగా అందముగా ఉండే పాదములు చేతులు కలిగినటువంటి లక్ష్మీదేవి, ఆవిడకి పద్మహస్త అని పేరు. అలాంటి సుకుమారి అయినటువంటి లక్ష్మీదేవి ఆ పాదములు ఎక్కడ కందిపోతాయా అన్నట్లుగా సుకుమారంగా ఆ పాద సంవర్ధనాన్ని చేస్తుంది అని చెప్తారే, అంత సుకుమారమైన పాదమును తిన్ కజల్ శేరే, అలాంటి దృఢమైన పాదములను ఆశ్రయించాలి. ఇందులో లెక్కకు మించిన జీవులు, లెక్కకు మించిన ఆనంద గుణస్వరూపులు, లెక్కకు మించినటువంటి తేజోద్రవ్యాలుగా ఉండే ఆ నారములన్నింటికీ కూడా అయనమైనటువంటి వాడు, అంటే జీవులందరికీ పరమప్రాప్యమైనటువంటి ఒకే ఒక్క గతి భగవంతుడు అని చెప్పడం ఈ పాశురంలో తిరుమంత్రార్థ ప్రకటన జరిగింది అని పెద్దలంతా కూడా చాలా గొప్పగా సంభావిస్తారు. అలాంటి తిన్ పుగల్ శేరే, తిన్ కజల్ శేరే, అలాంటి దృఢమైనటువంటి శ్రీపాదములను చేరండి ఆశ్రయించండి, ఇదే మనకి ఉపాయము. ఆ పాదములను చేరడమే ఉపేయము, పాదముల యొక్క కైంకర్యమే పరమానందము అంటూ ఆళ్వారులు మనకు ఉండేటువంటి భగవంతుడెవరో చెప్పారు. ఎలాంటి వాణ్ణి భగవంతుడు అనాలో చెప్పారు. ఇవి తక్కిన దేవతా సమూహములన్నీ ఏ రకంగా భగవంతుడికి చెంది ఉంటాయో చెప్పారు. జీవులందరికీ లోపల ఎలా ఉంటాడో చెప్పారు. జీవులందరినీ ఎలా ధరిస్తారో చెప్పారు. సృష్టికి పూర్వము సృష్టికి తరువాత ఉండేటువంటి స్థితిని కూడా భగవంతుడు ఎలా స్వీకరించి ఉంటాడో, సూక్ష్మావస్థ అనగానేమో స్థూలావస్థ అనగానేమో, ఈ రకంగా భగవంతుని యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా చెప్పి ఆ భగవంతుడు నారాయణుడని మనకి స్పష్టం చేసి ఈ పాశురం ద్వారా ఆ భగవంతుని ఆశ్రయించండి, ఇదే మీకు జీవనకరము, ఇదే మీరు తరించడానికి గొప్ప మార్గము అంటూ ఈ పాశురం ద్వారా మనకి ఆళ్వార్లు గొప్ప మహోపదేశాన్ని చేసినట్లుగా భావిస్తారు. ఈ రెండు దశకముల యొక్క ఆ పూర్తితో, ఈ రెండు దశముల యొక్క ప్రభావంతోనే భగవద్ రామానుజులు సిద్ధాంతాన్ని విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ఒక స్థిరీకరించారని, వారు ఒక విజయధ్వజాన్ని ఎగరవేశారని మన పెద్దలంతా కూడా ఆనందంగా ఉండేటువంటి గొప్ప పాశురము ఈనాడు మనం చెప్పుకున్నాం. ఇలాంటి పాశురాన్ని అనుగ్రహించినటువంటి ఆళ్వార్ల యొక్క అనుగ్రహానికి పాత్రులైన మనం శ్రీమతే శఠగోపాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. பெருக்கு அன்னலத்து ஏன் பெருக்கு அன்னலத்து ஒழ் பொருள் நா
நம்மாழ்வார் திருவடிகளே சரணம் சரணம் சரண